మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. మనం కంటెంట్ డిస్కస్ చేసే బిఫోర్ చాలా మంది అడుగుతున్నటువంటి ఒక డౌట్ ఉంది, క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతాయి అండ్ బుక్స్ కి సంబంధించిన కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో ఆ డేటా ఫస్ట్ తీసేసుకుందాము, దాని తర్వాత కంటెంట్కి వెళ్ళిపోదాం. ఓకేనా. మన క్లాసెస్ ఇప్పుడు 2023 అండి. 2023 ఈ జనవరి 22 తారీఖుకి హైదరాబాద్లో ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఇదే జనవరిలో 29 తారీఖు వైజాగ్లో ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 5 మనకు స్పెషల్ క్లాస్ అని మనం అనౌన్స్ చేసాం ఆల్రెడీ. ఫిబ్రవరి 5 స్పెషల్ క్లాసు. ఫిబ్రవరి 12 అనంతపురంలో ఉంటుంది. ఫిబ్రవరి 19 గుంటూరులో ఉంటుంది క్లాసు. ఈసారి గుంటూరులో కొత్తగా మనం పెడుతున్నాం. ఇప్పటికీ చాలా మంది జనాలు దాన్ని ఇన్వైట్ చేశారు. అలాగే ఫిబ్రవరి 26 రాజమండ్రిలో ఉంటుంది. మార్చి 5 మళ్ళీ బెంగళూరులో ఉంటుంది. మార్చి 12 తిరుపతిలో ఉంటుంది. మార్చి 26 విజయవాడలో ఉంటుంది. ఈ యొక్క డేట్లలో మీరు ఎంత వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి. 455వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారండి మీరు, మీ సొంత డబ్బుని 1 కోటి రూపాయలు అలా హక్ చేసుకున్నప్పుడు చూసారా అని. ఆలోచన ఎవరికి రాదు ఆలోచన. అదే ఆలోచనలో ఇప్పుడు 1 కోటి రూపాయలు కారు గురించి ఇమాజిన్ చేసుకోమని అంటే 1 కోటి మనకి ఎందుకు వస్తుంది? లేదంటే 1 కోటి రూపాయలకు సంబంధించి, 1 కోటి రూపాయలు కాదు అట్లీస్ట్ లాక్స్లో ఇమాజిన్ చేసుకున్న 1 లక్ష మనకి ఎందుకు వస్తుంది? సొంత ఇల్లు కట్టుకోవడానికో, లేదా కారు తీసుకోవడానికో, లేదంటే వేరే వాటి మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికో అనేసి 1 లక్ష మన వల్ల వద్దా అనేటువంటి ఆలోచన ఉంటుంది. సొంత దాని మీదే మన సొంత ఆలోచనలో పనిచేయినప్పుడు ఆటోమేటిక్గా బాడీ అవునవును బాడీ కానివ్వండి, అదే బాడీ కానివ్వండి మైండ్ కానివ్వండి ఫర్దర్గా కూడా సహకరించదు. ముందు మంచి పాయింట్ సార్. ముందు భయపడకండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా మన సబ్జెక్టులు ఎన్నోసార్లు చెప్పాను, ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే గట్స్ కావాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి దగ్గర మేము మనసును ఒప్పించాలి. అవును, అక్కడ ఏమి ఉండదు, కానీ మీరు దాన్ని బలవంతంగా ఒప్పించాలి. పదే పదే చెప్పినప్పుడే అది ఒప్పుకుంటుంది అది. కానీ మనకు తెలుసు మన దగ్గర ఏం లేదని. ఇప్పుడు మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయంటే లేవని చెప్తారు. ఉన్నాయని చెప్పండి. మీరు పోయేదేముంది, ఉన్నాయని చెప్పండి. ఉన్నాయని 10 సార్లు కాదు 100 సార్లు చెప్పండి, ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మీ దగ్గరికి. సింపుల్ అండి, చాలా సింపుల్ అది. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే 455వ మనీ మంత్ర వీడియో, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? నాకు చాలామంది మనం సబ్జెక్ట్లో మనం ఒక 10% తీసి మనం దానాలకు కేటాయించాలని చెప్పాం. మనం ఏదైనా సరే మీకు వచ్చిన ఇన్కమ్ సోర్స్లో 10% తీసి మనం దానాలకు ఎందుకు కేటాయించాలి? దానివల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది. రెండోది ఏంటంటే నువ్వు ఇచ్చే స్థాయికి ఎదిగావు అనేది, నువ్వు ధనవంతుడు అనేది విశ్వానికి తెలియజేసినావు అంట. అదొకటి మనకి విశ్వం దాన్ని నమ్ముతుంది, ఓహో వీడు ఇచ్చే స్థాయికి వచ్చాడు కాబట్టి వీడు ధనవంతుగా మార్చాలి. ఇది ఇక్కడ మీరు మారడానికి, మీరు సంపాదించడానికి ఇది ఎక్సలెంట్ టెక్నిక్. ఇది 10% తీసి ఇవ్వడం వల్ల మీరు ఇచ్చే స్థాయికి ఎదిగారు అనేది మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది మిమ్మల్ని. ఇప్పుడు ఏం చేస్తుంది, మీకు అడగకుండా చేస్తుంది. ఎక్కడ ఇచ్చే స్థాయికి మీరు ఎదిగారని మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మింది కాబట్టి మీకు అడిగే పరిస్థితి లేకుండా చేస్తుంది ఎక్కడైనా. మన పెద్దవాళ్ళు మన పురాణాలు శాస్త్రాలు ఊరికే చెప్పలేదు, వచ్చిన దాంట్లో ఇతరులతో పంచుకోమని చెప్పారు. ఎక్కడ కూడా నువ్వే తినమని చెప్పలేదు, ఏ శాస్త్రంలో కానీ ఎక్కడ కూడా, బైబిల్లో కానీ లేకపోతే ఖురాన్లో కానీ మన భగవద్గీత ఏదైనా సరే ఏదైనా తీసుకోండి, ఎక్కడైనా ఇదే చెప్పారు, మీకు వచ్చిన దాంట్లో దశమ భాగం తీసి పంచండి. ఇప్పుడు కొందరు కన్ఫ్యూజ్ సార్, ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, నేను ఎలా పంచాలి, నాకు అందుబాటులో లేదు, ఇది ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? సమాజ సేవ అన్నాం మనం. సమాజ సేవ అంటే మనం ఒక అర్బన్ హౌసెస్ స్కీమ్ అని చెప్తాం మనం. అర్బన్ హౌసెస్ మనకు దగ్గరలో లేవు, లేదంటే ఆ నెంబర్ అవైలబుల్ లేదు. సింపుల్ ఓ పని చేయండి. మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి బట్టలు ఉండవు సరిగా పాపం, లేదంటే బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలాంటిది, ఆయన ఏదో పని చేస్తుంటాడు, ఈ మన ఇంట్లో పని చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ పరిసరాల్లోనే చాలా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నేను వచ్చినప్పుడు విజ్డమ్ అనే మనకు ఒక బుక్ వస్తుంది, దాంట్లో ఒక వాక్యాన్ని చదివాను, నాకు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను అదే చేస్తాను. నువ్వు సేవ చేయదలుచుకుంటే ఏదో సంస్థలోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. అలా ఏమవుతుందంటే ఆ సంస్థకే పేరు వస్తుంది. ఇక్కడ నీవు ఇచ్చిన డబ్బు అక్కడ చేరుతుందా లేదా అనేది నీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది తెలియదు. నీ చుట్టుపక్కల పరిసరాల్లో చాలా వ్యక్తులు చాలా అవసరాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు నీ చుట్టుపక్కల నీ పరిసరాల్లో. నీకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఒక ఆటో రిక్షాతో ఉన్నాడు మీ బాబుని రోజు ఆటోలో స్కూల్కి పంపిస్తున్నావు, వాడికి ఏదో సమస్య ఉంటుంది, అర్థమైందా?
ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే ఇంకేమైనా సమస్య ఉంటుంది, లేదా ఆటో రిపేర్ అయింది దానికి డబ్బులు ఉండవు, అది చేయించడం వల్ల తను బిజినెస్ చేసుకోగలుగుతాడు బాగా. లేకపోతే ఏమైపోతుంది, అక్కడ తటస్థీకరణ అంటే ఆగిపోతుంది, బిజినెస్ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇల్లు గడవడం కష్టమవుతుంది. జస్ట్ ఎంత అవుతుంది, 2000 అవుతుంది, మీరు హెల్ప్ చేయండి, తప్పేం లేదు. దీన్ని కూడా మనం సమాజ సేవ కిందనే పరిగణన తీసుకోవాలి. సమాజ సేవ అంటే ఒక అర్బన్ హౌసెస్ వాటి వీటి కానీ కాకుండా మీ చుట్టుపక్కల కూడా ఉన్న వాళ్ళ పరిస్థితిని మనం అవగాహన చేసుకొని ఎంత వీలైతే అంత వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా మీ దశమ భాగం నుంచి ఎంత వీలైతే అంత మీరు ఇవ్వడం వల్ల మీకు అంతకు వేల రెట్టింపు విశ్వం ఏదో రకంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఇలాగే చేయాలి అలాగే చేయాలని కాదు. ఇంకేం తెలియజేస్తుంది, దశమ భాగం ఇవ్వడం వల్ల మీరు ధనవంతులు అనే విషయాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుంది. ఎందుకంటే మీరు చూడండి, నేను ఇంతకు కూడా చెప్పాను, చాలామంది ఇస్తున్నారు ఈరోజు సమాజ సేవకు కానీ ప్రతిదానికి ఎక్కడెక్కడ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మాకు కూడా గ్రూప్లో చాలామందికి ఇప్పుడు ఈ చలికాలంలో చాలామందికి దుద్దుపట్లు వంచారు అందరు. వాళ్ళు వచ్చిన ఇన్కమ్తో ఏదో ఒక రకంగా ఇదే చేయాలనేం లేదు, దాదాపు ఒక 100 దుప్పట్లు, ఒక 200 దుప్పట్లు, ఒక 500 దుప్పట్లు ఒక్కొక్కరు ఒక టీమ్గా ఏర్పడి అది ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, విశ్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, ఓహో ఇతడికి డబ్బు ఇస్తే ఇతడి కోసం కాకుండా ఇతరులకు కూడా సహాయపడదు. ఎందుకు చేయాలి ఇతరులకు సాయం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీలాగా డిజైన్ చేసుకొని రాలేదు ఇక్కడికి. వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ డిజైన్ వేర్, మీలాగా ఈ సబ్జెక్టు తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇక్కడికి రావాలి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది ఇవన్నీ తెలీదు, మీలాగా జీవితం ఇలా జీవించాలి తెలీదు. కాబట్టి వాళ్ళందరూ మన మీద ఆధారపడి ఉంటారు, కాబట్టి అది వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు మనమే గుర్తించి ఎంత వీలైతే మనం ఇచ్చే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే మనతో పాటు ఇతరులకు కూడా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎస్, కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. ఎవరైనా సరే మీకు వచ్చిన ఇన్కంలో నేను చెప్పేది ప్రాఫిట్లో, ఓన్లీ ప్రాఫిట్లో 10% తీసి దాన్ని సమాజ సేవకు కానీ ముందు తల్లిదండ్రులకు కానీ. ఈరోజు అయితే ఎంత హ్యాపీగా ఉందంటే చాలామంది తల్లిదండ్రులకు డబ్బులు ఇస్తూ గ్రూప్లో పెడతారు మనకి. అవునండి, ఇది మీకు షేర్ చేయాలి ఇంకొకటి. ఎప్పుడైతే 10% దానం చేయాలని చెప్పేసి మీరు అన్నారో, బయట చలికాలంలో దుప్పట్లు పంచడం లేదంటే మిగతా టైంలో గో సేవ చేసుకోవటం, నాకు ఒక ఆర్గనైజేషన్ నుంచి కూడా అంటే మీరు ఎవరికో డొనేట్ చేసినటువంటి వెళ్ళే దారిలో ఎవరికో డొనేట్ చేశారట, వాళ్ళు నాకు ఫోన్ చేసి నంబర్ కనుక్కొని మరీ చెప్పడం జరిగింది, పలానా చోట పలానాది ఉంది అని. ఎంత గొప్పగా అనిపించింది అని అంటే, అప్పుడు నేను వాళ్ళు వెళ్తుంటాను, టూర్ వెళ్తుంటే గోశాల కనిపించింది, ఏమంటే కార్ ఆపేస్తాను, నాకు తోచిన తీర్చేస్తాను. ఇప్పుడు ఆ రిసిప్ట్ నేను గ్రూప్లో పెడతాను, పెట్టడం వల్ల ఏమవుతుంది, ఓహో ఇక్కడ ఒక గోశాల ఉంది అని చెప్పేసి ఆ గోశాలకు 100 మంది పంపించేస్తాను. ఎంత గ్రేట్ థింగ్ అండి. ఆ ఒక్క రిసిప్ట్ గ్రూప్లో పెట్టడం వల్ల గ్రూప్లో 500 మంది ఉంటారండి, 100 మంది పంపించేస్తారు. దాదాపు 30 గ్రూప్లు ఉంటాయి మా దగ్గర, 30-35 గ్రూప్లు. ఎంత సేవ జరుగుతుంది దానివల్ల, ఎంతోమందికి దుప్పట్లు పంచడం కానీ అలాంటి కొన్ని అర్పణ హౌసెస్ ఉన్నాయి మాకు తెలిసినవి, వాళ్ళకి పాపం హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఎందుకంటే దాన్ని రికగ్నైజ్ కాలేదు. అది అవును, రికగ్నైజ్ చేస్తే అంత వాళ్ళ దగ్గర స్తోమత లేదు, ఎందుకంటే వాళ్ళు ఏదో సేవ చేస్తానే దృపాంతం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, వనరులు రావట్లేదు వాళ్ళకి. కాబట్టి అలాగని వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయడానికి వాళ్ళకి సోర్స్ తెలీదు, అలాగని ఈ పిల్లల్ని ఉపవాసం పడుకోబెట్టలేరు. అవును, కాబట్టి అట్లాంటి వాటికి మేము ఏం చేస్తామంటే ఎవరి మంత్ రైస్ కానీ లేదంటే మాకు కావాల్సిన సరుకులు కానీ ఇలా పంపిస్తూనే ఉంటాం. ఇంకా వాళ్ళు అడిగే అవసరం లేదు, ఎవరి మంత్ కాగానే నేనే ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్ళండి, లేదంటే నాకు అమౌంట్ పంపించేయడం కానీ లేదంటే బియ్యం సంచుల గురించి పంపించడం కానీ ఒక వాళ్ళకి చెప్తాం మీకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి. ఎందుకు అంటే మీకు వచ్చిన దాంట్లో ఖచ్చితంగా 10% పంచుకోవాలి. ఇలా చాలా సేవ జరుగుతుంది, మీరు ఎంత ఇవ్వగలిగితే దీని మీద మనకి క్లాస్లో ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. మీరు దశమ భాగం ఇవ్వడం వల్ల మీకు ఏమేమి వస్తాయి, ఎందుకు ఇవ్వాలి అనే దాని మీద ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చిన దాంట్లో దశమ భాగాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇవ్వడం ఏమవుతుందంటే అంతకు వేల రెట్టింపు విశ్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే మా గ్రూప్ నుంచి చాలా మంది ఇస్తున్నారు, చాలా మంది సేవ చేస్తారు. మనము వీడియో డైరెక్ట్ పెట్టాము, రిలీజ్ చేస్తాము దుప్పట్లు, అవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఒక రకంగా మనతో ఎంత వీలైతే అంత సేవ చేయాలి. నేను అనేది అంటే ఎక్కడ చేయాలి ఎలా చేయాలని తెలియని వాళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క పరిసరాల్లోనే చాలామంది ఎన్నో సిచ్యువేషన్స్లో ఉంటారు, కానీ వాళ్ళు చెప్పుకోలేరు పాపం, ఎందుకంటే అభిమానం అడ్డొస్తుంది కాబట్టి చెప్పుకోలేరు. అవును, కాబట్టి మీరు ఎక్కడో పోయి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రూప్లోనే చేయాలి, పలానా ఘోషాలకు వేయాలని ఏం లేదు. మీ పరిసరాల్లో ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, పాపం 2 ఆవులు ఉన్నాయి, ఆ గడ్డి కొనుక్కొచ్చే పరిస్థితి లేదు, మీకు తెలుసు ఆ సిచ్యువేషన్ మీ ఊర్లోనే కాబట్టి,
ఒక గడ్డి మోపు ఏదో కొనివ్వండి, లేదా ఒక ట్రాక్టర్ గడ్డి ఇప్పించేయండి. ఏమైంది? దానికోసం మీరు గోశాల పోయి ఇవ్వాలని ఏం లేదు కదా. మీ ఉన్న దగ్గర ఎంతోమంది ఆర్తులు ఉన్నారు, ఎంత వీలైతుందో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అది కూడా సమాజ సేవ కిందనే వస్తుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.